ఎంతో రుచికరమైన పాలక్ పన్నీర్ కర్రీ రెడీ. పాలక్ పన్నీర్ కావాల్సిన పదార్థములు పాలకూర పన్నీర్ ఎల్లుల్లిపాయ ఆనియన్ టమాటో మిర్చి టేస్ట్ మిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం గరం మసాలా జీర షాల్ట్ పసుపు. కావాల్సిన పదార్థాలు ముందుగా పాలకూర బాయిల్ చేద్దాం. టూ మినిట్స్ హాట్ వాటర్లో బాయిల్ అయిన పాలకూర వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పెడుతున్నాను. చాలా సన్నగా తరగాలి. వెల్లుల్లిపాయ చిన్నగా కట్ చేసుకుంటే కర్రీలో సూపర్ టేస్ట్ ఉంటుందబ్బా. ఆయిల్ కూరకు సరిపడా జీరా కట్ చేసిన వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి ఆనియన్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటో యాడ్ చేస్తున్నాను. టమాటో బాగా మగ్గాలి. కూరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కాసేపు బాగా మగ్గలిద్దాం. టమాటా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత కారం గరం మసాలా మిక్సీ పెట్టుకున్న పాలక్ పేస్ట్ వాటర్ యాడ్ చేస్తున్నాను. పాలక్ ఉడికేలోపు పన్నీర్ కట్ చేద్దాం. చిన్న చిన్న స్లైసెస్ పాలకూర రెడీ. ఇప్పుడు పన్నీర్ యాడ్ చేద్దాం, అప్పుడే వెళ్ళిపోవద్దు. చిన్న ముక్కలు కట్ చేసిన పన్నీర్ కొంతసేపు ఉడకనిద్దాం. పాలక్ పన్నీర్ ఎంతో రుచికరమైన పాలక్ పన్నీర్ కర్రీ రెడీ.